జగన్ రెడ్డి నీ క్రిమినల్ బ్రెయిన్ కి హ్యాండ్స్ ఆఫ్ రాబాయ్ నీ క్రిమినల్ బ్రెయిన్ ముందు అంతర్జాతీయ ఉగ్రవాదుల క్రిమినల్ బ్రెయిన్ కూడా ఎందుకు పనికిరాదు జగన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడం కోసం నువ్వు మీ ఆవిడ కలిసి మీ బాబాయిని అతికిరాత్కంగా గొడ్డలిపోడుతూ అవినాష్ ద్వారా నరికి కంపించేశారు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసులో నీ చేతికి మట్టి అంటకుండా మీ ఆవిడ చేతికి మట్టి అంటకుండా అవినాష్ రెడ్డి చేతికి మట్టకు అంటకుండా ఎవరో ఇద్దరు పిల్లకాయలు తీసుకొచ్చి వాళ్ళ మడకు చుట్టేసావు బాబాయ్ మర్డర్ కేసుని అసలు నీ క్రిమినల్ బ్రెయిన్ ఇంత భయంకరంగా పనిచేస్తుందని అంతర్జాతీయ ఉగ్రవాదులు అవాక్ అవుతున్నారు రా బాబు అయినా జగన్ రెడ్డి నాకు విషయం చెప్పు నువ్వు సీమలో పుట్టా సీమలో పుట్టా అని చెప్పి ఉంటావు కదా నువ్వు నిజంగానే సీమలో పుట్టి ఉంటే రాజకీయం ఎందుకు చేస్తున్నావు అటు ఇటుగా నువ్వు రాజకీయం ఎందుకు చేస్తున్నావు యువగలం పాదయాత్రలో లోకేష్ పాదయాత్ర చేస్తుంటే పోలీసులను అడ్డు పెట్టుకుని కొద్ది రాజకీయం ఎందుకు చేస్తున్నావు జగన్ రెడ్డి నువ్వు దమ్మున్న మగోడేవైతే సరైన రాజకీయం చేయి ఫేస్ టు ఫేస్ రాజకీయం చేయి నువ్వు దమ్ము లేనివాడివి కాబట్టి కొద్దిగాడివి కాబట్టి పోలీసులు నడు పెట్టుకుని కొద్దిగా రాజకీయం చేస్తామని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటున్నారు జగన్ రెడ్డి జగన్ రెడ్డి నీ క్రిమినల్ బ్రెయిన్ కి హ్యాండ్స్ ఆఫ్ రాబాయ్ నీ క్రిమినల్ బ్రెయిన్ ముందు అంతర్జాతీయ ఉగ్రవాదుల క్రిమినల్ బ్రెయిన్ కూడా ఎందుకు పనికిరాదు జగన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడం కోసం నువ్వు మీ ఆవిడ కలిసి మీ బాబాయిని అతికిరాత్మకంగా కిరాతంగా గొడ్డలిపోతూ అవినాష్ ద్వారా నరికి కంపించేశారు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసులో నీ చేతికి మట్టి అంటకుండా మీ ఆవిడ చేతికి మట్టి అంటకుండా అవినాష్ రెడ్డి చేతికి మట్టకు అంటకుండా ఎవరో లేని ఇద్దరు పిల్లకాయలు తీసుకొచ్చి వాళ్ళ మెడకు చుట్టేసావు బాబాయ్ మర్డర్ కేసుని అసలు నీ క్రిమినల్ బ్రైన్ ఇంత భయంకరంగా పనిచేస్తుందని అంతర్జాతీయ ఉగ్రవాదులు ఎవక్క అవుతున్నారు రా బాబు అయినా జగన్ రెడ్డి నాకు విషయం చెప్పు నువ్వు సీమలో పుట్టా సీమలో పుట్టా అని చెప్పి ఉంటావు కదా నువ్వు నిజంగానే సీమలో పుట్టి ఉంటే రాజకీయం ఎందుకు చేస్తున్నావు అటు ఇటుగా నువ్వు రాజకీయం ఎందుకు చేస్తున్నావు యువగలం పాదయాత్రలో లోకేష్ పాదయాత్ర చేస్తుంటే పోలీసులను అడ్డు పెట్టుకుని కొద్ది రాజకీయం ఎందుకు చేస్తున్నావు జగన్ రెడ్డి నువ్వు దమ్మున్న మొగోడవైతే సరైన రాజకీయం చేయి ఫేస్ టు ఫేస్ రాజకీయం చేయి నువ్వు దమ్ము లేనోడి కాబట్టి కొద్దిగాడివి కాబట్టి పోలీసులు నడ్డు పెట్టుకొని కొద్దిగా రాజకీయం చేస్తామని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటున్నారు జగన్ రెడ్డి